తిరుపతి తిరుపతి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అతిపెద్ద పుణ్యక్షేత్రం. తిరుమల దర్శనానికి సాధారణంగా మ్యాక్సిమం 90% హిందువులందరూ వెళ్ళే అతిపెద్ద పుణ్యక్షేత్రం. కానీ ఇప్పుడు అక్కడ భక్తులను భయపెట్టే పరిస్థితి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలోనే ఒక ఆయనకి పరీక్ష అనుకోవాలా, లేదంటే భక్తులకు పరీక్ష అనుకోవాలా? ఊతకర్రలు లేదంటే చేతికర్రలు ఇచ్చినంత మాత్రాన పులులు ఎలుగుబంట్లు భయపడి పారిపోతాయి. ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి. సార్, గతంలో ఒకే పావులు వస్తూ ఉంటే, నడుస్తూ వెళ్తుంటే పులులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా ఇది రెండో ఇన్సిడెంట్. మొదట్లో అయితే ఒక చిన్న బాబుని తీసుకెళ్ళి వదిలేసింది, మొన్న అయితే ఏకంగా చంపేయడు. అంటే ఏంటిది, అక్కడ ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఇటువంటి దేవాలయాల మీద పుణ్యక్షేత్రాల మీద సరిగ్గా పట్టించుకోవట్లేదా, లైట్ తీసుకుంటున్నారా? దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, పులిని ఏమైనా తీసుకొచ్చి వదిలి పెడతదా? ప్రాక్టికల్గా అక్కడ బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు అడవుల్లో ఏనుగులన్నీ ఇదివరకు రోడ్ల మీదకి వస్తుండే, కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వం తప్పంటా ఏనుగులు ఏమన్నా చిత్తూరు జిల్లాలో నడుస్తుండే. ఇక్కడ ప్రాక్టికల్ విషయం ఏంటంటే, పులులకి వీటికి అడవి జంతువులకి ఆహారం అడవి మధ్యలో దొరకాలి. నీళ్లు ఆహారం అక్కడ దొరుకుతున్నప్పుడు అవి యువతలకు రావు, అక్కడక్కడే కాన్సన్ట్రేట్ చేస్తాయి. వేటాడుకోవడానికి కావాల్సిన జంతువులు కానీ అక్కడే దొరుకుతూ ఉంటే పెద్ద ఇష్యూ ఉండదు. అవి తగ్గిపోతున్నప్పుడు సాధారణంగా అటవీ శాఖ ఆ పని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ దుప్పులు జింకలు ఇవేంటంటే విపరీతంగా పిల్లలు పెడతాయి, అవి ఉండడానికి కొంత ప్లేసెస్ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండకూడదు. ఇప్పుడు మీకు ఇదివరకు ఈ జింకలు ఇవన్నీ తీసుకొచ్చి మీరు కొండ దిగేటప్పుడు ఉంటుంది చూడండి, జింకల పార్క్ దాంట్లో ఆ మధ్యన వందల కొద్ది జింకలు వచ్చినాయి. ఏందంటే పుట్టేసినాయి విపరీతం. తర్వాత ఏం చేశారు, కొన్నిటి తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. అక్కడ అది బేసిక్గా అసలు అడవిలో న్యాచురల్గా పెరగాల్సింది. పెరుగుతున్నప్పుడు అవి ఒక పక్కన పెరుగుతుంటాయి, పులి ఇంకో పక్కన తిరుగుతుంటాయి, ఉదాని కొట్టుకుంటాయి, తినేస్తుంటాయి, దుప్పింది ఏంటంటాయి, ఇది ఏంటంటే అది అవి సహజ న్యాయ సూత్రం. అది అవి తగ్గిపోయినాయి అక్కడ ప్రాక్టికల్గా. అది పెరగాలి అంటే, ఈ జంకలు ఇవి పెరగాలంటే అక్కడ పచ్చగడ్డి పెరుగుతూ ఉండాలి. ఇది న్యాచురల్, ఇది సిస్టమ్ పోతుంది అటవీ ప్రాంతంలో. ఎందుకంటే చుట్టూత నగర ప్రాంతం వచ్చేటప్పటికి అడవి తనకి తన సహజసిద్ధంగా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు పొల్యూషన్ వచ్చేటప్పుడు అడవి ఇంపాక్ట్ తగ్గిపోతుంటుంది క్రమంగా. ఇప్పుడు నేను మొన్న చూసా, మా ఇంట్లో చెట్లు పెంచుతూ ఉంటే మామూలు మోటార్ నుంచి వచ్చే నీళ్ళతో పెంచుతున్నప్పుడు నెల రోజులకో రెండు నెలలకో ఎదిగే ఎదుగుదల వర్షం పడితే వారం రోజులు న్యాచురల్లో అది ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఆ న్యాచురాలిటీ డెవలప్మెంట్ అన్నటువంటి దాని మీద అటవీ శాఖ సీరియస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రస్తుతం అది కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కనిపించట్లే. ఏమైపోతుందంటే, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తిరుపతిలో ఉండే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక పెద్ద కష్టం ఉంటుంది. ఏంటంటే వాళ్ళ సొంత పని చేయలేరు డిపార్ట్మెంట్ పని. రోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్న తమ అధికారులు అందరూ అక్కడ కొత్త ఉంటారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ దర్శనాలు చూడడమే వీళ్ళ ప్రత్యేకమైన ఉద్యోగం. అసలు ఉద్యోగం అంతే. ఇక వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పై అధికారు వస్తున్నప్పుడు అక్కడ లేడు అనుకోండి, వీళ్ళకి పోగరు అనుకుంటారు, ఈయన ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకని చెప్పి వీళ్ళు ఇక చేసేది ఫీల్డ్లోకి వెళ్ళి చేసే పని అతి తక్కువ. దానికితో టీటీడీనే అటవీ శాఖ ఒకటి దానికి అటాచ్ చేసి పెట్టారు. ఇక్కడ వీళ్ళు చేయాలా వాళ్ళు చేయాలన్న క్లాష్ కూడా గతంలో వచ్చింది. అప్పట్లోనే పునుగు పిల్లుల్ని ఎత్తుకుపోయింది అటవీ శాఖ, మీరెవరు పెంచడానికి వీలు లేదని అట్లాంటిది. మాక్సిమం అక్కడ ఉన్న అటవీ అధికారులు అందరూ టీటీడీ చెప్పినట్టు నడుచుకుంటుంటారు. ఎందుకు, వాళ్ళ దర్శనాలు వాళ్ళ వివరాలకు ప్రాబ్లం. దీంతో వాళ్ళ పనంతా అది మానేసుకున్నారు. దాని వలన వాస్తవంగా అయితే ఈ మధ్య కాలంలో నేను కొన్ని ప్రాంతాల్లో అడవులకు సంబంధించి వార్తలు చదివాను, వీడియోలు కూడా కొన్ని చూశాను. ఏంటది, అటవీ శాఖ వాళ్ళు అక్కడ నార్మల్గా ఒక ట్రెంచెస్ లాగా తయారు చేసేసి ఆ ప్రాంతంలో వాటర్ ఉండేటట్టు సెట్ చేయటం కానీ, అక్కడ చెట్లు పెరగడానికి గాను గడ్డి పెరగడానికి గాను కొన్ని విత్తనాలు అది వేయటం కానీ, లేదంటే నీళ్లు నిల్వ ఉండేటట్టుగా పిట్స్ లాగా తవ్వి ఉంచడం కానీ, అప్పుడు ఏంటంటే జంతువులు అక్కడికి వచ్చి నీళ్ళు తాగేస్తాయి, ఆ తర్వాత అక్కడే తిండి ఉంటే అక్కడే బ్రతుకుతాయి. ఇక్కడ ఇది లేదు. లేనప్పుడు ఏం చేస్తుంటే ఎత్తుక్కుంటూ అవి మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు మీకు ఈ సిటీలతో లింక్ అయి ఉన్న ప్లేసెస్, ఎందుకంటే నేను ఈ అడవి జంతువులకు సంబంధించి చాలా డీప్గా కవర్ చేశాను, అటవీ శాఖతోనూ చాలా డీప్గా కవర్ చేశాను స్టోరీల్లో, అడవుల్లోకి వెళ్ళొచ్చాను నేను. ప్లస్ ఈ వీటి స్వభావాల జంతువుల స్వభావం గురించి
చాలా డీప్ అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయి పనిచేయడం వల్ల చాలా అటవీ శాఖతో చాలా సీనియర్ అధికారులతో కలిసి అవి చూసి నాకు ఇష్టం ఆ స్టోరీలు చేయడం ఫీల్డ్. ఇవాళైతే వార్తలు వేస్తే వేస్తారో లేదో కూడా తెలియదు. ఆ రోజుల్లో కూడా హెచ్చేది నేను రోజంతా కష్టపడితే రెండు సార్లు వేస్తే ఇడానికి చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు డస్క్లో ఉన్నాడు. వాళ్ళకి ఎంతసేపటికి రాజకీయాలు ఇవి ఉంటే నచ్చుతుంది కానీ ఎట్టండి నచ్చో బేసిక్గా, కానీ తీయడానికి బోల్డ్ అంత టైం స్పెండ్ చేయాలి. అక్కడ ఏంటంటే ఆహారం కోసం ఇప్పుడు మనకి నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఈ ఋషికొండ గోల ఉంది కదా, ఋషికొండ ఎదురుకుండా ఉన్న ఈ రామానాయుడు స్టూడియో గట్టి ఉంది కదా, ఆ పక్కన కొండ మీదనే ఇవన్నీ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీల నిర్మాణం అప్పుడు అక్కడికి పుల్లు వచ్చి జనాలు చంపిన సందర్భాలు ఉన్నాయి. కొట్టడం, మొదట్లో పందుల్ని తింటాం, ఆ తర్వాతన జనాల మీదకి రావడం. ఒక కూలీని ఎత్తుకుపోతున్నప్పుడు కొండరాయి అడ్డం పడిపోయి అతను ఆగిపోయి ఇది దూకేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అప్పుడు ఇంకా డీప్గా వెళ్ళానే. అప్పుడు కనుక్కుంటే అప్పుడు తేలింది ఏంటంటే ఈ ఆహారం ఆ చుట్టుపక్కల ఉన్నంత అడవంతా కూడా అటవీ ప్రాంతం అంతా ఇప్పుడు నిజంగా కొండలన్నీ అడవులు. యాక్చువల్గా విశాఖపట్నం ఋషికొండ నుంచి ఇవన్నీ అడవులు. అటవీ ప్రాంతాన్ని నిదానంగా డీప్ ఫారెస్టైజేషన్ కిందకి తీసుకొచ్చేసి వాటిట్లో బిల్డింగ్లు కట్టేసరి పైన దాకా వెళ్ళిపోయి మరి పులి ఎక్కడ తిరగాలి కాబట్టి అదొచ్చి మన దగ్గరికి వచ్చింది అంటాం. మనం వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళాం, తిరుపతి అయినా అంతే కదా, మనం దాని దగ్గరికి వెళ్ళాం కానీ అది మన దగ్గరికి రాలేదు. ప్రాక్టికల్గా చెప్పాలండి, దానికి ఆహారం దొరికే ప్లేస్ లేకుండా పోయింది ఇప్పుడు ఇక్కడ. కానీ అడవుల్లోంచి అంటే ఇప్పుడు శేషాచల అడవులు చుట్టూ ఉండేవి తిరుమల కొండల మీద, శేషాచల అడవుల్లోంచి పులులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయంటే అక్కడ జనం పెరుగుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే అడవుల్లో ఎక్కువ స్మగ్లింగ్ జరుగుతుంది, గంధం చెక్కలే కొట్టేస్తారు. గతంలో మీ టైంలో కూడా చాలా కథనాలు చేసినట్టున్నారు అంటారు. ఇప్పుడు కూడా అవి ఏమన్నా పెరగడం వల్ల వీటి వస్తున్నాయా? అవి తక్కువ, దానికంటే ఫారెస్ట్ ఉంటాయి కానీ వాళ్ళకి చూసి భయపడ వాళ్ళనే లేపేస్తాయి కదా. అంత ఇష్యూ అంటే వాళ్ళ దగ్గర అంటే కొంచెం ఆయుధాలు ఉంటాయి కదా, గొడ్డల్లో మరణాయుధాలు ఉంటాయి, తుపాకులు కూడా పట్టుకెళ్తారంట వాళ్ళు. అంతే, ఓన్లీ వాళ్ళకి సంబంధించినంత వరకు జంతువుల మీదకి వాళ్ళు వెళ్లే ఏరియాల్లో జంతువులు తక్కువ ఉంటారు. పాములు గీములు ఉంటాయి కదా, ఈ వాళ్ళకి కావాల్సింది ఏంటది, ఎర్రచందనం రూట్లు ఇవి ఉండవు, ఎంత డీప్ ఫారెస్ట్ లో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే ఆహారం తగ్గిపోయింది. నేను చెప్పినట్టు ఈ జంకలు గెంకలు ఇవన్నీ కూడా పోయినాయి, అవి ఎక్కువ తినేశారు వీళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ బ్యాచీలు ఆ జంకలో ఇట్లాంటివన్నీ తినిపడేశారు. ఆకలేసినప్పుడు అవి తినేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఫుడ్లు ఇదివరకు ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళకి తలా ఇంతని బియ్యము గియ్యం అవి కూడా ఇచ్చి పంపించేవాళ్ళు, లోపల వంటలు వండుకుని తినేవాళ్ళు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని అరెస్ట్లు ఇవన్నీ చేయడంతో ఇప్పుడు అట్లా కాకుండా న్యాచురల్ గా తినాల్సిన పరిస్థితి. డబ్బులు ఇచ్చేస్తారు ఒక్కోటికి 2,000-3,000 రోజుకి నెలకెంత అని చెప్పేసి, లేకపోతే ఒక చెట్టుకింత ఇస్తారు వాళ్ళకి డబ్బులు. వాళ్ళు అరెస్ట్ అయితే కనుక వాళ్ళ కుటుంబాన్ని పోషించడం ఇట్లాంటి ఒక పెద్ద ప్రోటోకాలే పెట్టేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రూట్లో ఉండటం వలన అక్కడ ఈ అడవులో వాళ్ళందరూ కూడా లోకల్గా ఉండే కుందేళ్ళు గిందేళ్ళు ఇది వరకు కుందేళ్ళు. మీకు నా చిన్నప్పుడైతే తిరుమల కోణం మీదకి వెళ్తుంటే ఎలుగుబంటి వచ్చి బస్సు కింద పడితే తగిలి చచ్చిపోతే దాన్ని లోపలేసుకున్నారు. ఓసారి చూసినప్పుడు కుందేళ్ళు అట్ట 2-3 కుందేళ్ళు వచ్చి అట్లాగే వెళ్ళేటప్పుడు అంతా దొరుకుతా తగులుతూ ఉండే ఏదో ఒక అడవి జంతు. ఇప్పుడు మాక్సిమం తగ్గిపోయింది ఎందుకంటే చాలా వరకు. ఇప్పుడు ఇవేంటంటే ఇక ఆ లోపల లేదు. ఇంకోటి ఈ పక్కన జూ పార్క్ ఉంది వీళ్ళది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆ పార్క్ తో కూడా ఇంపాక్ట్ ఉంటది ఇక్కడ. అవి నేచురల్ పార్క్, అట్టించి కూడా తిరిగేస్తాయి యువతలకి, యువతల నుంచి. ఇక్కడ ఏమవుతుందంటే నిన్న కరెక్ట్ పాయింట్ అంటే ఎవడు మీడియా సరిగ్గా దానికి టచ్ చేయలేదు కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళందరూ ఈ కొండలపైన మెట్ల మీదకి షాపులు ఉన్నాయి. అటు ఈ షాపులు వాళ్ళందరూ అయిపోయాక చెత్త అంతా తీసుకెళ్లి అక్కడే డంప్ చేసేస్తారు. ఆ డంప్ చేసినప్పుడు దాన్ని తినడానికి కుక్కలు పందులు వస్తాయి. వీటికి ఆహారం అది కనబడ్డాయి, జింకల గింకలు దొరకపోయేటప్పటికి వీటి కోసం రావడం బిగిన్ చేసినాయి. ఓ దాన్ని లాక్కుని పోతే పందులు వచ్చి కంప్లైంట్ చేయవు, కుక్కలు వచ్చి కంప్లైంట్ చేయవు కదా, ఎన్ని పట్టుకుపోయి తిన్నాయో తెలియదు. అలా అలవాటు పడిపోయి ఆహారం కోసం ఇక్కడికి రావడం బిగినాయి. 1, 2, 3, 4 అయినట్టే ఇప్పుడు అవి వస్తున్నాయి. వస్తున్న తర్వాత ఇవి దొరకని టైంలో ఇవి వస్తున్నప్పుడు ఇవి పారిపోతున్నాయి. పిల్లలు అక్కడ దొరికారు మొన్న ఒక బిడ్డ, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అది. యాజ్ పర్ నామ్స్ అయితే గనక ఇక్కడ నిన్న ఎవరో అన్నారు ఆ చుట్టూ తమ మెష్ కట్టాలి. మెష్కి నాకు తెలిసి అటవీ శాఖ ఫెన్సింగ్ ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే న్యాచురల్ రన్నింగ్ లో ఉన్నటువంటి అందులో పులులు చచ్చిపోతున్నాయి అనేది ఒక పెద్ద చరిత్ర నడుస్తుంది దేశవ్యాప్తంగా. పులుల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం. అట్లాంటప్పుడు రెగ్యులర్ వాటంతటా అవి న్యాచురల్ గా ఉన్న వాటిని అట్లా చేయడానికి కుదరదు. అందుకని చెప్పేసి దానికి అటవీ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవచ్చు, మధ్యలో అట్లాంటి పెట్టకూడదు. వన్యసంరక్షణ అబ్నార్మల్ గా ఉండకూడదు, వాటి కండిషన్ న్యాచురల్ గా ఉండాలి. తిరుపతికి రూలే అది,
తిరుమల కొండకి ఘాట్ రోడ్ పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి మెట్లదారికి పర్మిషన్ రూల్ అన్నమాట అక్కడ. అందుకోసమని రానియరు. మామూలుగా ఇప్పటిదాకా ఏంటంటే జనం సందడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఒక చిన్న తేడా ఉంది అంటే చాలా చిన్నదిగా అనిపించే అతి పెద్దది మీకు జంతువుకి శబ్దం భయం ఇంక్లూడింగ్ పులికి. ఆ శబ్దం జరుగుతున్నప్పుడు ఇదివరకటి రోజుల్లో కొండ మీదకి మెట్ల మార్గంలో వెళ్లే వాళ్ళందరూ గోవింద గోవింద దాని మూలంగా శబ్దాలకి ఆ ఏరియాకి రావడానికి భయపడి దూరంగా పోయే జంతువు సైలెంట్ గా వెళ్ళడం చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పోతున్నారు. పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం కూడా తక్కువ అయిపోయింది. దీంతో ఏమైపోయింది వీటికి ఆ శబ్దాలు తగ్గిపోయినాయి. సైలెంట్ గా ఉంటాయి అక్కడ తిరుగుతున్నాయి. ఆ టైంలో ఈ జంతువులు ఈ కనబడుతున్నాయి తిరుగుతున్నాయి. అదొక అది చాలా చిన్నదిగా కనిపించే అతి పెద్ద అంశం అక్కడ. గోవింద గోవింద నడుచుకుంటూ వెళ్తుంటే ఏ కర్ర అక్కర్ల నాకు తెలిసి అదే కదా అయ్యే భయపడతాయి. ఇంతకుముందు ఈ మెట్లది లేనప్పుడు మామూలు అడుగు మార్గం నుంచి వెళ్ళేవారంట కదా, ఏదో 4-5 రోజులు ప్రయాణం చేసేవారు. దేవుని కడప అంటారు, కడప నుంచి అడవుల్లోంచి వస్తారట. కానీ నిజంగా ఇప్పుడు నిన్న ఒక రకంగా కొత్త చైర్మన్ కూడా ఇది ఒక పరీక్ష కొత్తగా వచ్చిన భువన్ కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఊత కర్రలోనూ ఇవి తప్పదంటే ఒకటి సెక్యూరిటీ ఉండాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు పులొచ్చేసి మీద పడ్డాక అది పడ్డం దాని నేచురల్ అది మీరు భరించండి అనం కదా కర్రిస్తానన్నారు. ఏం చేస్తున్నారు 200 మందిని ఒకటే వెట్టేయమంటున్నారు. అప్పుడు మొన్న 20-30 మంది కలిసి అడిస్తే పిల్లోడిని వదిలేసి వెళ్ళిపోయింది. అదే కదా కర్రలు పుచ్చుకుని వెంట పడితే అట్లా ఉంటది. ఇప్పుడు జంతువుది ఏంటంటే సహజ న్యాయ సూత్రం, అది పిల్లినైనా గదిలో పెట్టి కొడితే ఎదురుదు. కానీ ఇక్కడ పులికి అందరూ మీద పడి కొడతంటే పారిపోతుంది. అది ఇక్కడ 200 మందికి వెళ్ళేటప్పుడు తలా ఒక కర్ర ఇస్తానంటున్నారు, అంతేగాని 200 మందిలో ఇద్దరు కర్రలు ఇస్తానంటలా. అంటే ఒక ముందు వాస్తవంగా టైమింగ్స్ పెట్టారు, అది దానికి తోడిది. బేసిక్ గా ఇక మేబీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి లెటర్ పెడతారు మేము ఇట్లా కడతామని. వాళ్ళు సాధారణంగా అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఓకే చేసేయచ్చు, ఎందుకు తిరుపతి అంటే వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది. కానీ ఇప్పుడున్న కొత్తది అంతర్జాతీయ నిబంధనల మీద మనం సంతకం పెట్టొచ్చాం, పులుల సంరక్షణ అటవీ సంరక్షణ చేస్తామని. ఆ సంతకాల్లో భాగంగా ఉన్నప్పుడు న్యాచురల్ వాటిని డిజాస్టర్ చేయకూడదు, చెడగొట్టకూడదు. కాబట్టి ఆ నిబంధనల్ని మనం దీనికోసం ఎగ్జెంప్షన్ ఇస్తారా అనేటువంటి చూడాలి. కానీ ఈ ముక్కులు ఉంటాయి, ముక్కులు ఉన్న వాళ్ళు చాలా మంది నడిచి వెళ్తా ఉంటారు. ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి గతంతో పోలిస్తే అది చాలా కీలకం. భవిష్యత్తులో నడక మార్గాన్ని ఆపేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? తెలిసి ఉండదు. ఎటైతే ఈ రూట్ ఎక్కువ ఉందో అక్కడ ఆపుతారు అంతే. అంటే ఇప్పటికే టైమింగ్స్ పెడుతున్నారు 24 hours నాట్ అలౌడ్ ఇలాంటి. ఇంకా దాన్ని అలా కుదించుకుంటా వెళ్తే నమ్మకం పోవద్దు కదా భక్తులు. భక్తులకి నమ్మకం ఎప్పుడు పోదు, కాకపోతే ఇంకో ఇప్పుడు ఈ దారిలో నడిపిస్తారు. అప్పుడు ఘాట్ రోడ్ లోనే ఉంది, నడవడమే ముఖ్యం కానీ మెట్లలోనే నడవాలని ఏం కాదు కదా. ఇటు కూడా మెట్లు ఉంటాయి మధ్య మధ్యలో, కాబట్టి అందులో కూడా ఘాట్ రోడ్ ఉంటది, అయ్యి ఉంటాయి కాబట్టి శ్రీవారి పాదాల నుంచి ఉంది ఇది అలిపిరి కాబట్టి అటు రూట్ లో ఉంటది. కానీ ఇది ఉండదు, కొంత డిస్టర్బెన్స్ ఉంటది. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మేబీ నేను అనుకోవడం జీవకారుణ్య సంఘాల రంగంలో దిక్కేసులు వేస్తాయో చేయడానికి ఇల్లేదనేసి పెట్టద్దు. కోర్టులు కూడా అదే రూట్ లో ఒప్పుకుంటాయి సాధారణంగా, ఎందుకంటే చివరికి హైవేలు కట్టడానికి కింద అటవీకి టచ్ కాకుండా కట్టమన్నారు. ఇప్పుడు అందుకనే కడతన్నారు. ఇప్పుడు అటు కడతనే అన్ని నార్త్ ఇండియాలో కింద అడవి ఉంటది, పైనుంచి రోడ్డు వెళ్తూ ఉంటది, అలా కట్టారు అక్కడ. ఇద్దరు లోపంగా చూడాలా ఫారెస్ట్ అధికారులు టీటీడీ భక్తులకి సంరక్షణ కల్పించడం? సహజ సిద్ధత లోపం అండి ఇందులో. అక్కడ మొత్తం మీకు జనావాసాలు వచ్చేసాక ఆటోమేటిక్ గా న్యాచురాలిటీ కోల్పోతుంది అడవి, అది సహజ సిద్ధమైనటువంటి. తిరుపతిలో జనాలందరినీ తీసేయలేం కదా ఇప్పుడు, సమస్య. ప్రతి చోట అడవి ప్రాంతంలో గొడవ ఇదే. ముందు అడవి దగ్గర జనం వస్తారు, తర్వాత అడవిలో జంతువు నా మీదకి వస్తుంది అంటారు, వీళ్ళు అడవిలో ఉంటారు, అడవి జంతువు నా మీదకి వస్తుంది అంటారు. ఇప్పుడు అడవిలో ఏలు ఇది వచ్చేసినాయి అంటారు ఎవరు, అక్కడ ఉన్న అడవి ప్రాంతంలో వాళ్ళు ఏనుగులు వచ్చేస్తున్నాయి అంటారు. వీళ్ళెళ్ళి అడవిలో ఉండి ఏనుగు ఇళ్ళ దగ్గరికి రావడం ఏంటి, వీళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. కానీ ప్రాక్టికల్ గా మనం బ్రతకడం కోసం అడవి దగ్గరికి వెళ్తున్నాం, అడవి నిదానంగా తగ్గిస్తున్నాం. కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా, ఏం చేయాలి జరిగిపోయినాయి నేను అనేది. ఇక తుపాకులు పుచ్చుకుని కాల్చకూడదు రూల్ ప్రకారం, అంటే సెక్యూరిటీ పెంచడం. సెక్యూరిటీ ఉంటది బేసిక్ గా, ఒకటే ఏంటంటే సెక్యూరిటీ అడిగి పోయినా కదా, అది వచ్చింది వాళ్ళ దగ్గర ఏదో ఉంటాయి కాబట్టి కాల్చకూడదు కదా, మళ్ళీ అదో సమస్య ఉంది కదా. ఇక ఏం చేయాలంటే ఆ రూట్ లో తుపాకులతో పెట్టి అంటే ఎయిర్ గన్స్ అవి ఉంటాయి కదా, సౌండ్స్ పెట్టేటట్టు పెట్టాలి.
అది చేస్తే కొంతవరకు బెనిఫిట్. అయితే అదైనా పులి దగ్గరకు వచ్చాక సౌండ్ చేయడం కానీ మిగతా చేయడానికి ఉండదు కదా. కంటిన్యూగా సౌండ్ చేస్తే మళ్ళీ అది జీవకారుణ్య సంఘం చట్టాల ప్రకారం నేరం. సౌండ్ జంతువులు వాటి బ్రతుకునాటి బతకనియట్లేదు అనేసి గొడవ ఉంటాయి, బెదిరిపోతా ఉంటాయి, బెదిరిపోతా ఉంటాయని. అసలు అది బెదరకూడదు అనేది రూలు. కానీ ఇటువంటి సంఘటనలు ఇప్పటికే హిందూ వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు అనే ముద్ర ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడికి ఒక పరీక్ష అవుతుంది. ఇది కూడా ఉంటుంది అండి, పులుల్ని తీసుకొచ్చి ఆయన పంపిస్తాడా ప్రాక్టికల్ గా అనేవి కూడా ఇప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని క్రిస్టియన్ అన్నట్టు ఉంటది, సుధాకర్ యాదవ్ క్రిస్టియనే, ఎవరికాళ్ళు క్రిస్టియన్ పాప, ఆయన సుబ్బారెడ్డి ఆయన క్రిస్టియన్ అని, ఇప్పుడు ఈయన క్రిస్టియన్ అని అవి నడుస్తూ ఉంటుంటాయి కదా రాజకీయంగా తీసుకొస్తా ఉంటారు. రైట్, చూద్దాం మొత్తానికి తిరుపతి విషయంలో చర్యలు అయితే తీసుకుంటుంది టీటీడీ కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, కానీ ముందు అటువంటి జరగకుండా జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలుగా చేయడం కానీ ఎంతవరకు ప్రజలు సాగుతిస్తారు, వేచి చూడాల్సి ఉంది.